హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎవర్గ్రీన్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వచ్చేసాను హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సెవర్ ఎవర్గ్రీన్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ లైక్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం చెప్తున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇది నేను చేశాను చాలా బాగా వచ్చింది రిజల్ట్ సో మీతో నేను పంచుకుందాం ఈ విషయాన్ని నేను చెప్పి వచ్చాను అనమాట ఇవాళ ఇక్కడ చూడండి నేను ఒక ఇటికిరాయి తీసుకున్నాను బ్రిక్ తీసుకున్నాను అనమాట దాన్ని స్టవ్ మీద ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టాను హీట్ అయిందనమాట హీట్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి కింద పెట్టుకోండి అంటే పెద్ద క్లాత్ ఏదైనా ఉంటే దాంతో పట్టుకొని రండి అలాగే పట్టేసుకోకండి చాలా వేడిగా ఉంటుంది మీరు పొయ్యి ఉందంటే పొయ్యి మీద కూడా మీరు వేడి చేసుకోవచ్చు నేను స్టవ్ మీద పెట్టాను డైరెక్ట్గా ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తున్నానంటే చూడండి జిల్లేడాకులు తెచ్చుకున్నాను అనమాట దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ తెచ్చుకున్నాను ఈ జిల్లేడాకులు మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులో ఇది ఉంది కదా ఈ జిల్లేడాకులు ఈ రాయి మీద పెట్టుకోవాలన్నమాట వేడి మీద పెట్టి ఇలా ప్రెస్ చేయాలండి చాలామందికి ఇక్కడ అరికాళ్ళు పెయిన్స్ వస్తాయి కదా మనకి ఎందుకంటే ఎక్కువ మనం టైల్స్ మీద నడుస్తాము అండ్ మనకు వచ్చేసి బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది మనము వెయిట్ మొత్తం దాని మీదే ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు మనము నడుస్తూ ఉంటాము చాలాసేపు నించొని ఉంటాం అనమాట అందులో లేడీస్ అయితే ఇంకా నించొనే ఉంటాం కదా మనం స్టవ్ దగ్గర ఎక్కువగా చేస్తూ ఉంటాం పరుగులు పరుగులు తీస్తూ ఉంటాం పొద్దున్న లేచి నైట్ వరకు సో అలాంటప్పుడు మనకి ఈ ప్లేసెస్లో మనకి బ్లడ్ సర్కులేషన్ అవ్వదు ఈ ప్లేసెస్లో ఈ ప్లేసెస్లో మనకి పెయిన్ ఎక్కువ వస్తుందనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటిది వీక్లీ ట్వైస్ అన్న చేసుకుంటే మనకి ఇప్పుడు ఆ వేడి మీద ఆకు పెట్టాను కదండి ఆ ఆకు వచ్చేసి ఎలా అవుతుందంటే మగ్గుతుందనమాట అప్పుడు ఏమవుతుంది లోపల దాని లోపల ఉన్న ఆ పాలు ఉంటుంది కదా అది కొంచెం ఇదవుతుంది అమ్మ ఆ ఆకు మొత్తం మెత్తబడుతుంది మనం ప్రెస్ చేసే కొద్దీ అందులో నుంచి ఉన్న ఔషధ గుణాలు వేడిగా తగిలి ఆ వేడి మన స్కిన్కి తగలడం వల్ల మనకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి దీనివల్ల మనకి ఇక్కడ పెయిన్ అనేది పోతుంది ఇక్కడ తమిళనాడులో ఇది చాలా ఫేమస్గా చేస్తారు ఎలా అంటే ఇది కుదికాల్ పెయిన్ వలి అంటారనమాట తమిళ్లో అంత పెయిన్ వచ్చేస్తుంది అది వెయిట్ పడడం వల్ల సో ఇలా చేసుకున్నారంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ చేయండి చాలు ఎక్కువ కూడా మీరు చెయ్యొద్దు కాళ్ళు మాత్రం పెట్టి పెట్టి తీసేయాలండి అలాగే పెట్టద్దు వేడెక్కిపోతుంది బాగా మళ్ళీ అవును ఏంటి నువ్వు ఇలా చెప్పావు మా కాలు కాలిపోయాయని అని చెప్పకండి దయచేసి ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు అందులో అనుభవం ఉంది అనమాట చాలా వేడిగా ఉంది చూడండి కాలు పెట్టనివ్వట్లేదు అలా పెట్టి పెట్టి తీసేస్తున్నాను ఆకు చూసారా ఎలా తయారైందో ఇలా కాలిపోతుంది ఆకు అనమాట చూసారా ఆ అచ్చి కూడా అలాగే పడింది ఆకు మీద అంటే అంత వేడి ఉందనమాట ఫైవ్ మినిట్స్ చాలండి హార్డ్లీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపల ఆ బ్రిక్ని మీరు బయటకు తీసేసేయండి ఓకేనా ఇలా తప్పకుండా మీరు చేసుకుంటూ రండి చాలా బాగుంటుంది రిజల్ట్ ఓకేనా మళ్ళీ మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా సపోర్ట్ మీకు ఇస్తూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా తప్పకుండా ఈ ఈ టిప్ని మీరు ట్రై చేస్తారని నమ్ముతున్నాను ఓకేనా మీ అను సైనింగ్ ఆఫ్ బాబాయ్